Hi to all, welcome to our channel. So, ఈ వీడియోలో వచ్చేసి డిగ్రీ పాస్ మార్క్స్ అనేది ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది 28 ఆ పాస్ మార్క్స్ లేకపోతే 32 ఆ లేకపోతే 40 మార్క్స్ ఆ మొత్తం అసలుకి పాస్ మార్క్స్ ఈ మూడిట్లల్లో ఏది అందరికీ కొంచెం డౌట్ ఉంటది. 28 ఆ 32 ఆ 40 ఆ అని చెప్పేసి డౌట్ అనేది ఉంటది. సో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఐటి కి ఎంత రావాలి అండ్ ఇంటర్నల్ లో ఎంత రావాలి అండ్ దాంతో పాటు 50 మార్క్స్ కి ఎంత రావాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మీకు క్యాలిక్యులేషన్ చేస్తూ చూపెడతాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. మీ గ్రూప్ లో మీ కాలేజ్ గ్రూప్ లో షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా పాస్ మార్క్స్ ఎంత అనేది తెలుస్తుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. సో డిగ్రీ పాస్ మార్క్స్ వచ్చేసి మీకు 40% అనేది రావాలన్నమాట. సో 100% లో 40% మార్క్స్ అనేది వచ్చాయి అనుకోండి, మీరైతే పాస్ అయితే అవుతారు. సో ఈ 40% ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపెడతాను, చూడండి. సో మీకు ఇంటర్నల్ ఎగ్జామ్ వచ్చేసి 20 మార్కులకి కండక్ట్ అయితే చేస్తారు కదా. సో ఫస్ట్ ఏం చేయండి అంటే ఈ 20 లో 40% ఎంత అనేది ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో 20 ఇంటూ 40% అంటే 40/100 అనమాట. సో ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్, ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్. సో ఇక్కడ 4 రెండ్ల 8 అంటే ఇంటర్నల్ లో మీకు 20 కి 8 మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది మీ కాలేజ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు కాబట్టి మాక్సిమం అందరికీ ఈ 8 మార్క్స్ అనేవి వచ్చైతే ఉంటాయి. 100% లో 99% అందరికీ ఈ పాస్ మార్క్స్ అనేవి వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కొన్ని ఎగ్జామ్ వచ్చేసి 80 మార్కులకు కండక్ట్ అయితే చేస్తారు కదా డిగ్రీలో. సో ఈ 80 లో 40% ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎందుకంటే డిగ్రీ పాస్ మార్క్స్ వచ్చేసి 40% కాబట్టి. సో ఈ 40% క్యాలిక్యులేట్ చేస్తే మీరే చూడండి, పాస్ మార్క్స్ 80 ఇంటూ 40% అని చెప్పాను కదా. సో ఈ సున్నాకి అండ్ పైన ఉన్న సున్నాకి క్యాన్సల్ అండ్ ఈ సున్నాకి క్యాన్సల్ చేస్తున్నా. సో ఏం మిగిలింది, 8 ఇంటూ 4 8 నల్ల 32. సో మీకు ఎక్స్టర్నల్ లో ఖచ్చితంగా 80 మార్కులకి 32 మార్క్స్ అనేది రావాలి, 32 మార్క్స్ అనేది రావాలి. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే 28 మార్క్స్ వస్తే సరిపోతుంది, 32 మార్కులు రావాల్సిన అవసరం అనేది లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, కానీ అది తప్పండి. 32 మార్క్స్ అనేది ఖచ్చితంగా మీకు రావాల్సిందే. 80 మార్కులకి మీకు 32 మార్కులు అనేది రావాలి. అండ్ టోటల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ అంటే 32 ప్లస్ 8 అన్నమాట. అంటే టోటల్ 100 కి పాస్ మార్క్స్ ఎంత అని అంటే 40 మార్క్స్. సో ఈ 40 మార్క్స్ అనేది ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఎక్స్టర్నల్ వచ్చేసి 32 మార్క్స్ కదా. సో ఎక్స్టర్నల్ 32 మార్క్స్ అండ్ ఇంటర్నల్ వచ్చేసి 8 మార్క్స్ కదా, ఇంటర్నల్ 8, టోటల్ వచ్చేసి 40. అంటే మీకు టోటల్ 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇంటర్నల్ వచ్చేసి 8 మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్ వచ్చేసి మీకు 32 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలి. ఈ రెండు కలిపితే 40 మార్క్స్ అనేది మీకు ఎప్పుడైతే వస్తుందో ఈ 40 మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు పాస్ అయిన కిందికి వస్తారు, లేకపోతే మీరు పాస్ అయితే కాలేరు, ఫెయిల్ కిందికి వస్తారన్నమాట. చాలా మంది 28 అనుకుంటారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పాస్ మార్క్స్ 28 కాదు, 80 మార్కులకి 32 మార్కులు రావాల్సిందే, 40% రావాల్సిందే. కావాలంటే మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసేసుకోండి, ఒకసారి క్యాలిక్యులేట్ చేసేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఎగ్జామ్ అనేది 50 మార్కులకు కండక్ట్ చేశారనుకోండి, సో ఈ 50 మార్కులకి పాస్ మార్క్స్ ఎంత అనేది మనం ఒకసారి చూసేద్దాము. సో పాస్ మార్క్స్ వచ్చేసి 50, అంటే నేను ప్రతి దాంట్లో 40% తీసుకోవాలని చెప్పాను కదా. సో ఈ 50 లో 40% ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ 0 కి ఈ 0 క్యాన్సల్ అండ్ ఈ 0 కి ఈ 0 క్యాన్సల్. తర్వాత 5 నాలుగు 20, అంటే 50 మార్కులకి మీకు ఏదైనా ఎగ్జామ్ 50 మార్కులకి కండక్ట్ చేస్తే ఆ 50 మార్కులకి మీకు ఖచ్చితంగా 20 మార్కులు వచ్చి ఉండాలి, అప్పుడే మీరు పాస్ అవుతారు అనమాట. ఈ 20 ప్లస్ 8 28 అనమాట. ఈ ఇంటర్నల్ మార్క్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ ఎక్స్టర్నల్ మార్క్స్ అనేది రావడం చాలా కష్టము. అంటే 32 అంటే చాలా మంది 28 అనుకుంటారు అండ్ ఇక్కడ కూడా చాలా మంది తక్కువ అనుకుంటారు, ఒక 14-15 అనుకుంటారు. సో ఈ 20-32 మార్క్స్ ఎక్స్టర్నల్ లో వచ్చి ఇంటర్నల్ లో 8 మార్క్స్ వస్తేనే మీరు పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. 100 వచ్చేసేమో 100 కేమో 40 మార్క్స్ రావాలి, అదే 80 కేమో 32 మార్క్స్ రావాలి అండ్ 50 కేమో 20 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవి వస్తేనే మీరు పాస్. మీరు డిగ్రీ ఏ యూనివర్సిటీ అయినా సరే
డిగ్రీ మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 40% 40% మార్క్స్ వస్తేనే మీరు పాస్ అయినట్టు లేకపోతే ఫెయిల్ అయిన కిందకి అయితే వస్తారన్నమాట ఇవి పాస్ మార్క్స్ గురించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీకు 50 కి 80 కి కాకుండా ఇంకా దేనికన్నా కండక్ట్ చేశారు అంటే 75 కు 70 కి ఏమైనా కండక్ట్ చేస్తే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు 70 కండక్ట్ చేశారు అనుకో ఎగ్జామ్ 70 × 40 / 100 వేసుకోండి చేసి అది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అది పాస్ మార్క్స్ అన్నమాట సో ఇది పాస్ మార్క్స్ కి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియోని వెంటనే మీ గ్రూపులో షేర్ చేయండి మీ కాలేజ్ గ్రూపులో షేర్ చేశారు అనుకోండి ప్రతి ఒక్కరికి తెలుస్తది పాస్ మార్క్స్ ఎంత అనేది సో వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి థాంక్యూ